ఈరోజు మీకు పాస్తా విత్ వైట్ సాస్ అయితే చూపిస్తాను. ఒకసారి చూడండి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి. ఆలివ్ ఆయిల్ తీసుకోండి, ఆలివ్ ఆయిల్ లేకపోతే నార్మల్ అయినా పర్లేదు. అమూల్ చీజు టిన్ అంటే మీకు మార్కెట్లో దొరుకుతుంది. బాయిల్ చేసిన పాస్తా, ఈ పాస్తా అనేది మీరు కరెక్ట్గా బాయిల్ చేసుకున్న పర్లేదు, కానీ ఎక్కువ 100% బాయిల్ చేసుకోమాకండి, ఒక 80% బాయిల్ చేసుకోవాలి. కొంచెం పాలు, ఆ తర్వాత కావాల్సిన చూడండి సామాన్లు, కొత్తిమీర లేదా పార్స్లీ దొరకదు కాబట్టి కొత్తిమీర ఫైన్ చాపు, కొంచెం చాప్ చేసిన ఆనియన్, కొంచెం చాప్ గార్లిక్, కలర్స్ క్యాప్సికమ్ దొరుకుతాయండి బయట, రెడ్ యెల్లో గ్రీను, అవి కొద్దిగా డైస్ కట్ చేసుకోండి. గ్రేట్ చేసిన అమూల్ చీజు, సెలరీ అని దొరుకుతుంది, ఒకవేళ దొరికితే తీసుకోండి, లేదంటే లిమిట్ నో పర్లేదు. తర్వాత బేసిల్, అది హౌబ్స్ ఉంటాయండి, బేసిల్ దొరకకపోతే రోజ్మెరీ కానీ థైమ్ కానీ ఏదైనా ఒక ఫ్లేవర్ గురించి మనం వేసుకోవచ్చు. దాని తర్వాత కొంచెం అమూల్ బటర్, ఎల్లో బటర్, తర్వాత కొద్దిగా క్రీము, అమూల్ క్రీమ్ తీసుకోండి, కొంచెం మైదా. ఈ మైదా క్రీము పాలతో మనం సాస్ చేస్తాము, దాని తర్వాత మనం పాస్తా చేసుకుంటాము. ఇప్పుడు ఒకసారి పాస్తా చేసే ముందు సాస్ చేసే విధానం ఒకసారి చూసుకున్నాము. ఈరోజు పాస్తా చేసే విధానం చూద్దాము. పాస్తాని అనేక సాసులతో చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఏదైనా బేసిక్గా 2 సాసులు ఉంటాయండి, ఒకటి వైట్ సాస్, రెండు టమాటో సాస్. సో ఈరోజు మీకు వైట్ సాస్ మీకు తయారీ విధానం చూపిస్తాను. ఒక్కసారి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాము. ఆలివ్ ఆయిల్ బాటిల్ కనబడుతుంది కదా మీకు, అమూల్ చీజు, బాయిల్ చేసిన పాస్తా, ఈ పాస్తాని మీరు ఒక 80% వరకు బాయిల్ చేసుకోండి, పాలు, చాప్ చేసిన గార్లిక్, కలర్ క్యాప్సికమ్, అమూల్ చీజ్ గ్రేట్ చేసింది, ఎల్లో బటర్ అమూల్, విప్పింగ్ క్రీమ్ తీసుకోండి, అమూల్ క్రీము, అమూల్ క్రీమ్లో కొంచెం స్వీట్నెస్ తక్కువ ఉండదు కాబట్టి అమూల్ క్రీమ్ ప్రిపేర్ చేస్తాము. కొద్దిగా మైదా, బేసిల్ అని చెప్పి మీకు బయట హాఫ్ దొరుకుతాయండి, ఇటాలియన్ హర్బ్స్ అంటే దొరుకుతుంటాయి, ఈ డ్రై దొరికిద్ది, ఫ్రెష్ దొరికిద్ది, మీకు దొరికిన విధానం బట్టి తీసుకోండి. అది కాకపోతే రోజ్మెరీ కానీ థైమ్ కానీ ఏదైనా వాడుకోవచ్చు, అయితే బేసిల్ అయితే బెస్ట్ కాబట్టి నేను దీన్ని వాడుతున్నాను. సెలరీ ఇది ఆప్షనల్, ఉంటే వేయండి లేకపోతే లేదు. చాప్ చేసిన ఆనియన్ అండ్ చాప్ చేసిన పుదీనా, ఇది కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం పాస్తా తయారు చేసే విధానం చూద్దాం. దీంతోపాటు కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ కూడా కావాలి. ఆ ఇంగ్రీడియంట్స్ కూడా మీరు పక్కన పెట్టుకోండి. తయారు చేసే విధానం చూద్దాం ఒక్కసారి. ఒకసారి చూడండి, సాల్ట్ కొంచెం, షుగర్ కూడా కొంచెం తీసుకున్నాను. ఇప్పుడు ఒక సాస్ పాన్ తీసుకున్నాము, సాస్ పాన్లో కొంచెం బటర్ తీసుకోండి, ఈ బటర్కు సింపుల్ రెసిపీ ఉందండి, 1:1 or 10 అంటే 100% బటరు, 100% మైదా, 1 లీటర్ పాలు, ఇది రెసిపీ. సో బటర్ని కొద్దిగా లైట్గా మెల్ట్ చేసుకున్నాము, చూడండి లైట్గా మెల్ట్ చేసుకున్నాము. లైట్గా బటర్ మెల్ట్ అయిన తర్వాత నేను ఫర్ ఎగ్జాంపుల్ బల్టర్ ఇక్కడ నేను 20 గ్రామ్స్ తీసుకున్నాను అనుకోండి, 20 గ్రామ్స్ మైదా వేసుకుంటాను. స్లో ఫ్లేమ్ మీద చేసుకోవాలి, లైట్గా బటర్ని లైట్గా వేసుకోండి. ఈ స్ట్రక్చర్ కనపడుతుంది కదా, ఈ స్ట్రక్చర్ కనపడినప్పుడు లైట్గా పాలు అనేది యాడ్ చేస్తాను. సింపుల్ అండి, సాస్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో దీన్ని అలా బిస్కెట్తో తీసుకున్నా పర్లేదు, లేకపోతే స్పూన్తో కలుపుతున్నా పర్లేదు. చెప్పాక మీ కింద కొలత అనేది 100 గ్రాములు మైదా, 100 గ్రాములు బటరు, 1 లీటర్ పాలు, అలా తీసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. లైట్గా అలా కుక్ చేసుకుంటూ ఉండండి. ఇది పాస్తా సాసు. నీట్గా బటర్ అనేది గట్టగట్టకుండా చూసుకోవాలి, మైదా అనేది గట్టగట్టుకుపోద్ది కాబట్టి అది గట్టగట్టకుండా చూసుకుంటూ ఉండాలి. ఇలా జాగ్రత్తగా కలుపుతూ ఉంటుంటే ఒక 2 నిమిషాల తర్వాత మీరు అది పాలను బాగా బాయిల్ చేసుకోండి.
चूसर आटोमेटिक थिक्चा सास्तर फ्रिज उना रेफ्रिजरेटना वन वीक वरुक एट प्रॉब्लम रही पड़ा झान्स उड़ा दींट पड़वास इंग्रीडेंट्स पाल का मन इट वेड़ीबी एट अब इला बाईलू उ चूँ सा थिंदो सो ई सास वेड़ी पर्व पाल पचिवासम पावाली जाग्रा चूसक सास अगर तरह दी मैं चोल्ल तमाम सास वेरे बोल सा बोल पक्न पे सास्पेन दूसकना वेरे सास्पेन कोई आईको चूँ आई वेड़ा वाले आई वेड़न तरह टी स्पून अटे 5 ग्राम्स ऑफ गार्लिक चॉप गार्लिक गार्लिक मंचिगा अवाले चूँ लाइट ब्राउन तरह असल टेबल स्पून आफ आनियंस टेबल स्पून अंटे 15 ग्राम्स वस्तुंदि सुमार अंटे की मूडंतलु मनं आनियंस वेसुकुन्नामु गार्लिक लाइट साते चेयंडि तर्वात टेबल स्पून आफ सेलरी चेप्पानु कदा इदि ऑप्शनल उंटे वेसुकोवच्चु लेदनुकुंटे वदिलेसेयंडि प्रॉब्लम लेदु ఇది లైట్గా యాగాలండి స్లో ఫ్లేమ్లో చేసుకోవాలి ఇప్పుడు కాంటినెంటల్ మీరు ఆయిల్ ప్లేస్లో బట్టర్ కూడా వాడొచ్చండి సో ఆలివ్ ఆయిల్ వచ్చేపటి కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది కాబట్టి నేను కొలెస్ట్రాల్ తక్కువ కాబట్టి ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను నేను ఎందుకంటే వైట్ సాస్ అంతా బట్టరే ఉంటుంది మళ్ళీ దీంట్లో బట్టర్ కూడా వేస్తే కొలెస్ట్రాల్ అంతా ఎక్కువ అవుతుంది కాబట్టి సో లైట్గా చూడండి వైటిష్ బ్రౌన్ వచ్చేసింది కనబడతనే ఉంది ఎక్కువ బ్రౌన్ చేయకూడదు ఎందుకంటే చేసేది మన వైట్ సాస్ బ్రౌన్ చేయడం వల్ల కలర్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇది వేగిన తర్వాత మీరు కట్ చేసుకున్న కలర్ క్యాప్స్ అనేది వెజిటబుల్స్ ఏదైనా వేసుకోవచ్చండి మష్రూమ్ గాని బేబీ కార్న్ గాని అది మన ఇష్టం కలర్ క్యాప్స్ గాని ఏదైనా వేసుకోవచ్చండి సో నేను ఏది ఏంటంటే కలర్ క్యాప్స్ అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఇది వేసాను దీంట్లో జుగినియన్ కూడా బయట మీకు మార్కెట్ లో దొరుకుతుంది అది కూడా వేసుకోవచ్చు సో లైట్గా బాగా ఏపిన తర్వాత ఇది కూడా ఆ రా స్మెల్ అనేది పోవాలండి ఒక 2 మినిట్స్ చూసుకొని అలా ఏగుతూ ఉంటుంది ఆ రా స్మెల్ అనేది పోయింది మీరు చూసే ఉంటారు ఆనియన్ అనేది బ్రౌన్ అవ్వాలి జస్ట్ అలా ఏగిందంటే మీకు కనబడతనే ఉంటుంది సో ఇక్కడ ఇదంతా కుక్ అయిన తర్వాత మీరు వైట్ సాస్ చేసుకున్న సాస్ ఉంది కదా బౌల్ లోది ఆ సాస్ అనేది వేసుకుంటాము ఇక్కడ వచ్చేప్పుడు కొద్దిగా మంట తగ్గించుకోండి సాస్ అనేది చూసుకోండి కొంచెం సాస్ వేసుకున్న తర్వాత సాస్ లైట్ కలబెట్టండి దీని తర్వాత ఆల్రెడీ నేను క్రీమ్ చెట్లో ఉన్నాను మీకు కొది క్రీమ్ వేసుకోండి అమూల్ క్రీమ్ ఒకవేళ ఇన్ కేస్ ఎప్పుడైనా గానీ మీకు కొద్దిగా సాస్ అనేది థిక్ అనిపిస్తే దాంట్లో కొద్ది పాలు వేడి చేసు పాలు కూడా వేడి దీంట్లో వేయొచ్చు వాటర్ మాత్రం వేయమాకండి పాలే వేసుకోండి కావాలంటే కొద్ది సాస్ థిక్ అనిపిస్తే సో ఇక్కడ మీకు ఏనేది ఏంటంటే సాస్ అనేది రెడీ అయిపోయింది కనబడుతుంది ఇప్పుడు మీరు సీజనింగ్స్ మీరు అనుకున్నట్టుగా కొంచెం salt కొద్దిగా షుగర్ అనేది యాడ్ చేయండి లైట్ గా షుగర్ కనబడుతుంది కదా కొంచెం షుగర్ అనేది యాడ్ చేశాను సో ఇది అయిపోయిన తర్వాత సాస్ అలా అయిన తర్వాత కలబెడితే చాలా మెల్ట్ అయిపోతాయి దాని తర్వాత పాస్తా అనేది మీరు ఎంత కావాలో తీసుకోవచ్చు నేను పాస్తా కొంచెం వేసుకున్నాను ఇది బాయిల్ చేసిన పాస్తా అండి ఆల్్రెడీ ఇది కొద్దిగా సాస్ తిక్కుగా అనిపిస్తే మీరు కొంచెం చెప్పనగా ఇందాక మీకు పాలు యాడ్ చేసుకోమన్నా సో నేను పాలు అనేది కొంచెం యాడ్ చేసుకున్నా చూడండి పాలు కొంచెం అనిపిస్తే తిక్కు అనిపిస్తే కొద్ది పాలు కూడా యాడ్ చేసుకోండి అందుకని కొ సాస్ పల్చుకున్నా పర్లేదు ఒకవేళ సాస్ తిక్కు అయితే మాత్రం మీరు కొంచెం పాలు యాడ్ చేసుకుంటే ఈ స్ట్రక్చర్ లా కనబడుతుంది సో ఇది ఏంటంటే కొంచెం పాస్తా కుక్కోవడం మనకు వస్తుంది
नीट स्लो कुको यह पास्ता कोई पीलचुक इला कुको मंट तग्गनी मैं इंदा चपा कब्स उठाई कदा आ हब्स एवना लाइट इलाको चुस्कें दीन वाल फ्लेवर टेस्ट वस्तु को मे स्पाइसी कावे दींप चिल्ली फ्लेक्स उठाएँ चिल्ली फ्लेक्स अंत एंडमिपकायल्नि कोई लाइट अला साटे चेसिन तर्वात दानिकि कोद्दि मिक्सीलो कोट्टुकुंटे पौडर लागा दोरुकुतू उंटुंदि लेदा बयट मार्केट दोरुकुतुंदि अदि कूडा मीरु वेसुकोवच्चु चिल्ली फ्लेक्स अनेदि कोंतमंदि स्पैसी लैक चेस्तारु कबट्टि इला 2 निमिषालु कुक चेसुकोंडि कलरफुल गा मीकु कनबडुतू उंटुंदि सो फाइनल गा मनं इप्पुडु चीज सास चेस्तुन्नां कबट्टि वैट सास लोने चीज सास चेस्तुन्नां कबट्टि कोंचेम चीज अनेदि मीरु लैट गा वेसुकोवाल्सि उंटुंदि इक्कड मनं आल्रेडी ग्रेट चेसिन चीज चूसारु अमल चीज अदि कोंचेम लैट गा अला वेसानु यह चीज़ को साल्ट अनेंटदी सो अंकनी चीज़ सासेना कोई दींप साल्ट तग्गे रेडी अंडी पास्ता रेडी सो टाइम टू प्रेजेंटेशन चूँ सो मेर आलरे को कोरिएंडर मैं चुप चाप कोरिएंडर का पार्सली यानी अभी कोई लाइट अला लुकिंग अमेजिंग थैंक यू इकसार चूँ प्रेजेंटेशन मैं अला प्रेजेंटेशन तरह इंदर चिल्ली फ्लेक्स चूँ चिल्ली फ्लेक्स इत का सो नीन पैन गार्निशन वेस्ट एंक लाइट स्पाइसी का लाइक लाइट चिल्ली फ्लेक्स वैसा दीन तरह मैं चीज सासम का बट्टी सो चीज लाइट पैन अला वेसको इंका आलिवस चूँसारी चूँसारे गार्निश अला आलिवस उठाइए बैठ इला स्लाइटेड आलिवस उठाई सो ये आलिवस वाड़ी इधर पास्ता